ట్రిగ్నామెట్రీ నిష్పత్తులు మీకు డొమై రేంజ్ తో సహా చెప్తాను అది డెఫినేషన్ విత్ ప్యూర్ లాజిక్ తో చెప్తాను సార్ సైన్ కోసైన్ సైన్ టీటా కోసై ఇది కో సైన్ ఈ రెండు కో ఫంక్షన్స్ సార్ కో ఫంక్షన్స్ అంటే ఏంటి నేను నైన్టీ ప్లస్ ఆర్ మైన టీటా వన్ ఎయిటీ ప్లస్ ఆర్ మైనస్ టీటా చెప్పినప్పుడు వస్తాను కోస్సైన్ ఒక లంబకోన త్రిభుజం తీసుకుందాం ఒక లంబకోన త్రిభుజం తీసుకున్నాను ఏసీబీ మిడ్ యాంగిల్ తొంభై డిగ్రీలు ఉంటుంది అంటే యాంగిల్ సి తొంభై డిగ్రీలు ఉంటుంది ఇది టీటా అనుకున్నాను ఇది టీటాకి ఎదుటగా ఉన్న భుజము ఇది టీటాకి ఆసన్నంగా ఉన్న భుజము ఇది కర్ణము ఇది కర్ణము ఇక్కడ చూడండి సార్ కాస్ కో సైన్ కాస్ అంటే రైట్ టీటాకి ఆసన్నంగా ఉన్న భుజము అడ్జసెంట్ సైడ్ బై కర్ణము టీటాకి ఆసన్నంగా ఉన్న భుజము బై కర్ణము బై కర్ణము టీటాకి ఆసన్నంగా ఉన్న భుజము ఏంటి సార్ అది బి కర్ణం ఏంటి సార్ హెచ్ బి బై హెచ్ కాస్ టీటా టీటాకి రైట్ ఆనుతూ ఉన్న ఆనుకుంటూ ఉన్న భుజము బి బై హెచ్ కాస్టీటా ఈజ్ బీ బై హెచ్ సేమ్ అదే కాన్సెప్ట్స్ హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అండ్ టు పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ రీజ్ పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ నావి ఇక్కడ చూస్తే రైట్ హైపోటెన్యూస్ కర్ణం అనేది పీకి ఎక్కువగా ఉంటుంది అండ్ బీకి కూడా ఎక్కువగా ఉంటుంది ఈజ్ గ్రేటర్ దాన్ బి కాబట్టి బీఈజ్ లెస్ దాన్ హెచ్ అవుతుంది న్యూమర్ లవము హారము కంటే తక్కువ అంటే ఆన్సర్ గ్రేటర్ దాన్ వన్ వచ్చే ఛాన్స్ లేదు ఈ డయాగ్రాము మిగతా క్వాడ్రెంట్లో ఉంటే నెగటివ్ వచ్చే ఛాన్స్ ఉంది అందుకే కాస్టీటా అనేది మైనస్ ఒకటి నుంచి ఒకటి వరకు ఉంటుంది కాస్టీటా అనేది మైనస్ ఒకటి నుంచి ఒకటి వరకు ఉంటుంది మైనస్ వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అండ్ కాస్ టీటా లెస్ దెన్ ఆర్ ఇక్వల్ అండ్ టు వన్ రైట్ ఒకటి కంటే ఎక్కువ ఎందుకు ఉండదు లవం అనేది హారం కంటే ఎక్కువ కాదు కాబట్టి కాస్ స్క్వేర్ టీటా స్క్వేర్ ఫంక్షన్ ఎప్పుడూ కూడా మినిమం వాల్యూస్ సున్నా ఉంటుంది మ్యాక్సిమం ఒకటి వరకే చేరాలి కాస్ కాబట్టి వన్ వరకే ఉంటుంది ఎందుకు సార్ నెగటివ్ రాలేదు నెగటివ్ని స్క్వేయర్ చేస్తే పాజిటివ్ లోకి మూవ్ అవుతుంది సార్ మరి కాస్ పవర్ సెవెన్ టీటా ఎంత మైనస్ వన్ పవర్ సెవెన్ మైనస్ వన్ ఆన్సర్ ఎంత మైనస్ వన్ లెస్ దెన్ ఆర్ ఇక్వలెంట్ టు వన్ మైనస్ వన్ లెస్ దెన్ ఆర్ ఇక్వలెంట్ టూ వన్ అంటే కాస్ పవర్ ఎన్ ఎన్టీటాకి కాస్ పవర్ ఎన్ ఎన్టీటాకి ఎన్ సరి సంఖ్య కావచ్చు ఎన్ బేసి సంఖ్య కావచ్చు ఎన్ సరి సంఖ్య కావచ్చు ఎన్ బేసి సంఖ్య కావచ్చు సరి సంఖ్య ఉంటే మినిమం సున్నా వస్తుంది బేసి సంఖ్య ఉంటే మ్యాక్సిమం ప్లస్ వన్ వస్తుంది దీనికి మినిమం మైనస్ ఒకటి వస్తుంది దీనికి మ్యాక్సిమం ప్లస్ వన్ వస్తుంది దీనికి మ్యాక్సిమం ప్లస్ వన్ వస్తుంది ఇది అందరికీ అర్థమైంది అనుకుంటా ఫస్ట్ క్లాస్లో ట్రిగ్నామెట్రిక్ రేషియోకి సంబంధించి బేసిక్ డెఫినేషన్స్ అర్థం చేసుకుందాం స్లోగా క్లాస్ బై క్లాస్గా మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెంచుకుంటూ వెళ్దాం ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్ సైన్ టీటాలో లవము హారము కంటే తక్కువ ఉంది కాస్టీటాలో లవము హారము కంటే తక్కువ ఉంది కాస్టీటాలో లవము హారం కంటే తక్కువ ఉంది సైన్టీటా అండ్ కాస్టీటా